స్వాగతం నవంబర్ పన్నెండవ తేదీన వస్తున్న దీపావళి అమావాస్యలోపు కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే కోలుకోలేని దెబ్బ అనేది కనిపిస్తుంది ఈ చిన్న పొరపాటు వల్ల ఇంట్లోని ఆ వ్యక్తికి పరాణఖండం పొంచి ఉంది అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఏ వ్యక్తి వల్ల ఏం జరగబోతుంది వారి ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ఎటువంటి దేవతారాధన ఈ సమయంలో వీరికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా వీరికి ఉంటుంది అయితే ఈ కుంభరాశిని రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభాన్ని ధరించినటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు మీరు ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు అయితే నవంబర్ పన్నెండవ తేదీన రాబోతున్న దీపావళి అమావాస్యలోపు మీ జీవితంలో మీ యొక్క స్నేహితుల కారణంగా మీ జీవితం ఒక మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి అంటే అది ఏ అంశంలో అయినా కావచ్చు తన మూలంగా మాత్రం మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఎన్నో రోజులుగా మార్పు కోసం ఎదురు చూస్తే గనక మీ యొక్క స్నేహితుడు స్నేహితురాలి కారణంగా ఆ మార్పు సంభవించవచ్చు అలాగే తన వల్ల మీ వ్యాపారంలో మీరు ఎన్నో రకాల మార్పులు చేయవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితం ఒక మంచి మలుపు తిరగటానికి మీ యొక్క స్నేహితుడు లేదా స్నేహితురాలు కారణం కాబోతున్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు లేకపోతే వారు ఏ రకంగా అయినా మీకు సహాయం చేయవచ్చు వారి వల్ల మాత్రం మీ జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి కానీ ఈ సమయంలో మీరు కోలుకోలేని దెబ్బను కూడా చూడబోతున్నారు అంటే మీరు ఒక వ్యక్తిని నమ్మి మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదండి కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన అంశాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి అంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులు కొన్ని రోజుల పరిచయంలోనే మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగినప్పుడు మీరు ఏది కూడా ఆలోచించకుండా డబ్బు అప్పుగా ఇస్తారు ఈ విధంగా కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక అంశాల విషయంలో అలాగే షూరిటీ సంతకాల విషయంలో ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ గృహంలో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే అంటే ఏదైనా అనారోగ్య సమస్య అనిపించినప్పుడు సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వారిని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించడం అలాగే వారి గురించి శ్రద్ద తీసుకోవటం మంచిది నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం అనేది ఈ సమయంలో వారికి అస్సలు మంచిది కాదు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న అరవై సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీ తల్లిదండ్రులు కావచ్చు అత్తామామలు కావచ్చు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఎవరైనా కావచ్చు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఈ సమయంలో మీకు మేలు చేస్తుంది ఆర్థికంగా వృద్ధి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం చాలా శ్రేయస్కరం చూశారు కదండి నవంబర్ పన్నెండవ తేదీన వస్తున్న దీపావళి అమావాస్యలోపు వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఒక వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది ఈ అంశాల్లో కోలుకోలేని దెబ్బను చూడబోతున్నారు ఏ పొరపాటు వల్ల వారి ఇంట్లోని కుటుంబ సభ్యులకి ప్రమాదం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి